आरोजु आयन अभ्यर्थिगा प्रकटिंचर पल्लकी पैना मोसेर मीर आयन एक्कड़ कूडा मीर तप्पु चेयलेदु पवन कल्याण गारि कोसम पार्टी विजयं कोसम मनंदरं गर्वपड़े विधंगा प्रति ग्रामंलो कूडा मी अंतटा मीरु चंदालु वेसुकोनि कार्यक्रमान्नि चेसि राष्ट्रव्याप्तंगा मीरु एंतो आदर्शवंतंगा निलबड्डारु నేను మర్చిపోలేను ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళకు బ్యానర్ కట్టారు ఏ విధంగా మేము గత ఎన్నికల్లో పార్టీ కోసం ఏ విధంగా మన పార్టీ కోసం నిజాయితీగా నిండు మనసుతోటి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక అభ్యర్థి కోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడ్డారో వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలి. స్వార్థం లేకుండా కేవలం వాళ్ళ ఓటే కాదు వాళ్ళ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు నిలబడి మన గ్రామాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు మనం లెక్క పెడితే మన పార్టీకి పడతాయని గడప గడప తొక్కి ఓట్లతో సహా లెక్క పెట్టి వేయించుకున్నారు ఈ యువత. అంత అద్భుతమైన గ్రామం మన నియోజకవర్గంలో ఉందంటే నిజంగానే గర్వపడాలి మనం. ఎందుకు ఎందుకు మార్పు వచ్చిందో నాకు అర్థం కాదు. పెద్దలందరూ కూడా ఇంతకుముందు వివరించారు. మీ అందరం కూడా ఏ మీటింగ్లో అయినా కూడా నిజంగానే రాజోల్లో గెలిచిన ఏకైక అభ్యర్థి మన సొంత మనిషి. శాసనసభలో జనసేన పార్టీ గలం ఖచ్చితంగా వినపడుతుంది. పార్టీ కార్యక్రమాల గురించి దేనికోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారో ఆ విలువలకు కట్టుబడి మన సిద్ధాంతాలకి నిలబడి శాసనసభలో పోరాడతారని మనం ఆశించాం. కానీ ఒక మార్పు వచ్చింది. మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఆయన్ని గెలిపించారు. ఆ రోజున పోలీసులు ఆయన పైన కేసు పెట్టి అరెస్ట్ చేయబోతున్నారంటే అందరికన్నా ముందు ఆయన కోసం నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ నుంచి అదే రోజున ప్రయాణం చేసి మా శాసనసభ్యుడి పైన మీరు చేయేసి మేము అక్కడికి వస్తాం జాగ్రత్త అని డీజీపీ గారికి ఫోన్ చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆపించారు. మరి అదే శాసనసభ్యులు ఈరోజు ఇదే పోలీస్ వ్యవస్థని మనపైనే ఉపయోగిస్తున్నారంటే ఎంతో బాధ కలిగిస్తుంది. నిజంగా ఒక పార్టీ నడపాలంటే స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. రకరకాల అభాండాలు కావాలని కించపరిచే విధంగా వ్యాఖ్యలు రాజకీయ ప్రస్థానంలో ఈ పార్టీకి స్థానమే లేదన్నారు. ఏదో ఎన్నికలప్పుడు వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోతారు తప్ప నిలబడలేరన్నారు. కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తన జీవితంలో మరి ఆయనకున్న ఆదరణ అభిమానం సినిమా రంగంలో ఎంత ఉందో దానికన్నా ఎక్కువగా ప్రజా జీవితంలో ఉందని నిరూపించుకోవడాని కోసం ఆయన త్యాగం చేసి మీ ముందుకు వచ్చారు. ఎప్పుడు కూడా రాజకీయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, కోరుకుంటే నాయకత్వం రాదు, పోస్టర్లు వేసుకుంటే నాయకత్వం రాదు, ఫ్లెక్సీలు కట్టుకుంటే నాయకత్వం రాదు. జనం మనని ఆదరించి అభిమానించినప్పుడే నాయకత్వం వస్తుంది. అదే ప్రజానాయకుడు. అటువంటి నాయకుడు మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మనం వెనక తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో 50,000 మంది ఆ రోజు నిలబడి ఎన్నికల్లో ఆదరించారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షులు వారి తరఫున పార్టీ తరఫున మిమ్మల్ని నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రాజోల్లో మన టీం అంతా కూడా ఎప్పుడైతే శాసనసభ్యులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారో మరి వేరే పార్టీ ఏ విధంగా ఆదరించిందో మాకైతే తెలియడం లేదు. ఆయన్ని గౌరవించినట్టు నాకైతే అక్కడ అర్థం కావడం లేదు. ఏ సందర్భంలో ఏ కార్యక్రమంలో ఆయన గౌరవించారో మరి మాకు తెలియడం లేదు. ఈ రోజుకి కూడా నేను బహిరంగంగా చెప్తున్నాను, రాపక వరప్రసాద్ గారు మీరంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవం, మీరంటే చాలా నమ్మకం. కింద స్థాయి నుంచి మీరు కష్టపడి పైకి వచ్చారు, మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి, మా జన సైనికుల గౌరవాన్ని నిలబెట్టండి, వాళ్ళని ఆదరించి జనసేన పార్టీ కోసం మీరు పనిచేయండి అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అటువంటి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. నిజంగానే మీరు అభివృద్ధి కోసం మీరు నిలబడ్డారా? ఇందాక సోదరుడు మోహన్ అన్నట్టు
మీరు అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేశారా? అందరికీ లక్షత మంచినీటి పథకం తీసుకొచ్చారా? అందరినీ ఆదుకునే విధంగా మీరు పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కేటాయించారా? ఏ విధంగా న్యాయం జరిగింది మన నియోజకవర్గం చెప్పండి. ఎందుకోసం పార్టీ మారారు? ఈరోజు గుడిమల్ లంక గురించి ఇందాక నా దృష్టి తీసుకొచ్చారు పెదగాపు గారు. రక్షత మంచినీటి పథకం గురించి ధర్నా చేయాల్సిన పరిస్థితి. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటే, నిజంగానే ఈ ప్రాంతానికి మీరు సేవలు అందించాలని నిర్ణయించుకుంటే, ఆ రక్షత మంచినీటి పథకాన్ని మీరు పూర్తి చేసి ప్రజలకి నీరు అందించండి. లేకపోతే మేము జనసేన పార్టీ నుంచి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా తప్పకుండా మన వంతు మనం కృషి చేసి గుడిమెల్లంక రక్షత మంచినీటి పథకాన్ని ఈ ప్రాంతానికి తీసుకొస్తాం. ఒక కమిట్మెంట్ ఉండాలి రాజకీయాల్లో, స్వార్థం కోసం కాదు. కన్వీనియంట్ పాలిటిక్స్ చేయకూడదని మొట్టమొదటి రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక వేదిక పైన ఒక మాట, ఇంకో వేదిక పైన ఇంకో మాట, కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి రెచ్చగొట్టే విధంగా మన రాష్ట్రాన్ని విభజించారు. కాబట్టే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2014లో అంత గొప్ప నిర్ణయం తీసుకుని పార్టీ స్థాపించారు. అనేక ఇబ్బందులు గురయ్యారు. వాస్తవంగా అసలు కులాల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు ఈరోజు రాజకీయాల్లో చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారి మరి కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వను అని చెప్పాడు. ఆ రోజు వరకు కులాల గురించి ఎవరు మాట్లాడలేదు. బీసీ వర్గాల్లో ఇందాక పితాని బాలకృష్ణ గారు చెప్పినట్టు 56 కార్పొరేషన్లు వేసి బీసీలనే విభజించారు. వాస్తవంగా ఈ రోజున మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం కింద మీకు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఎందుకు 5% రిజర్వేషన్ మన అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు? ఆయనలాగా వారి తండ్రిలాగా ఒక ధనవంతుల కుటుంబమే కాదు కదా, చాలామంది అగ్రవర్ణాల్లో పేదవారు ఉన్నారు. ఈరోజు నేను రాజోల్లో అడుగుపెట్టగానే ఒక బ్రాహ్మణుడు వచ్చి స్కూటర్ పైన నన్ను ఆపి, అయ్యా చాలా పేదవాడిని, భార్యను కూడా కోల్పోయాను, అయినా కానీ నిజాయితీగానే జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాను, పార్టీ కోసమే కట్టుబడి ఉంటా అని చెప్పారు. ఎంత గొప్ప మాట చెప్పాడు ఆయన. చాలా ప్రాంతాల్లో అగ్రవర్ణాల్లో పేదరికం విపరీతంగా ఉంది. అది ఎవరు గుర్తించడం లేదు. కేవలం రిజర్వేషన్స్కే పరిమితం అవుతున్నామనో, ఓట్ల రాజకీయం కోసం మనం పరిమితం అవుతున్నామనో, శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 151 స్థానాలు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఏ విధంగా మన రాష్ట్రాన్ని కాపాడారు చెప్పండి? ఒక్క పెట్టుబడి ఎవరైనా వచ్చారా? ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా మన ప్రాంతానికి? ఒక్క ఉద్యోగం ఇప్పించారా మన యువతకి? కేవలం మీ దౌర్జన్యాల వలన, మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు మొన్న ఎన్నికల్లో ఓట్లు వేయించుకోగలిగారు. నిజాయితీగా ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చి పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఉపయోగించకపోతే ఆ ఎన్నికల్లో రిజల్ట్ ఎట్లా ఉండేదో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు.